ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూషన్ కదా దీన్నైతే కలమనిస్ అంటారనమాట మా గిరిజనులు అయితే పూర్వకాలం నుంచి కూడా ఇట్లానే మెత్తబడిన కళాను అయితే ఎదురు సాయంతో వాళ్ళట చూడండి ఇప్పుడు కూడా మెత్తబడిన అయితే ఈ విధంగా ఎదురుతో కట్టుబడడం కోసం అయితే మట్టిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మహేంద్ర రాయబాల్ బ్లూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని గిరిజన గ్రామస్తులందరూ కూడా వరి పంటను లేదా ఇతర రాజమ మినుములు వంటి పంటలను నూర్చుకోవడానికి ఒక ఖాళీ పొలాన్ని చెక్కుంటారు ఇలా చెక్కిన ప్లేస్ని మా గిరిజనులందరూ కూడా కలమంటారు మీరు ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే తెలుసుకుంటాను ఫ్రెండ్స్ మన గిరిజన గ్రామస్తులు చేసే ప్రతి పని కూడా మనకు ఒక కొత్తదనాన్ని అయితే పరిచయం చేస్తుంది ఇక్కడ చూడండి తీసుకొచ్చిన ఎద్దులన్నీ కూడా వరుసగా తాడుతో కట్టి జోడిస్తున్నారు ఇలా ఎద్దులన్నీ కూడా కట్టిన తర్వాత కలం తేమగా ఉండి మెత్తబడి ఉంటే గట్టిగా సమతలంగా చేసుకోవడానికి ఈ విధంగా ఎద్దుల చేత తొక్కించడం అనేది చేస్తారు ఈ పద్ధతి మా పూర్వీకుల కాలం నుంచి కూడా చేసేవారట ఇలా ఎద్దుల చేత మట్టించుటకు ఎద్దులు లేని వాళ్ళైతే చెక్కబద్దుల సాయంతో చెక్కిన నేలనంత కూడా సమతలంగా గట్టిగా ఉండడం కోసం కొట్టేవారట నేను మీకు ఈ వీడియోలో ఎద్దులతో తొక్కిస్తున్న విధానాన్ని తెలియజేస్తున్నాను ఇలా ఎద్దులతో తొక్కించడం వలన ఆ నేలంతా కూడా సమతలంగా గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా ఆ నేలంతా ఉంటేనే పంట నూర్చినప్పుడు గింజలనేది నేలలో ఉండిపోకుండా గన్నెతో తుడిచేనప్పుడు గింజలన్నీ కూడా వస్తుంది అందుకనే మా గిరిజన గ్రామస్తులందరూ కూడా కలం అనేది ఈ విధంగా తయారు చేసుకుంటారని మీ అందరితో వీడియో రూపంలో తెలియజేయడానికైతే ప్రయత్నించాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్